పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు చిన్న పెద్ద తేడా లేకుండా ముఖ్యంగా యువతకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 వరకు వైన్ షాపుల్లో అమ్మకాలు జరుగుతాయి. కానీ బెల్ షాపుల్లో మాత్రం ఉదయం నుంచి మొదలుకొని అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో బెల్ షాపులతో మద్యం ఏరులే పారుతోంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో 129 గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా బెల్ షాపులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి. వీటిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారు. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వైన్స్ నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుంది. మానకొండూరు నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి గ్రామంలో 20 నుంచి 40 బెల్ షాపులు, నియోజకవర్గ స్థాయిలో దాదాపుగా 3000 బెల్ షాపుల నిర్వహణ కొనసాగుతుందంటే ఎక్సైజ్ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపుల్లో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా గ్రామాల్లోని యువత తమ బంగారు భవిష్యత్తును మద్యానికి తాకట్టు పెట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కూలీ పనులు చేసుకునే నిరుపేదలు మద్యానికి బానిసలుగా మారి బెల్ట్ షాపులకు అలవాటు పడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం గ్రామంలో మద్యం మత్తులో తూగుతున్నారు. బెల్ట్ షాపులు నిర్వాహకులు గ్రామాలకు తీసుకెళ్లి ఒక క్వార్టర్ మందు బాటిల్పై బెల్ షాప్ వారు 30 రూపాయల నుంచి 40 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ మందు పాపల జేబులను గుల్ల చేస్తున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు సిండికేట్ గా మారడంతో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. హోటళ్లు కిరాణా షాపులు సైతం బెల్ట్ షాపులు అడ్డాగా మారుతున్నాయి. ఆయా షాపుల్లో కూల్ డ్రింక్స్ తో పాటు బీర్ సీసాలు దర్శనమివ్వడం సజీవ సాక్ష్యం. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా వెల్లడించినప్పటికీ గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రిస్తున్న సంబంధిత ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం విక్రయాలతో మద్దుపాపుల రోజు రోజుకు పెరుగుతున్నారు. మద్యం మత్తులో వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియని పరిస్థితి నెలకొంది. మహిళలు చిన్నపిల్లలపై దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలే కాలంలో వెలుగులోకి వచ్చాయి. సమాజంలో జరుగుతున్న నేరాలకు 37% మూల కారణం మద్యం, గంజాయి, మత్తు పదార్థాల లాంటివి అని తేలింది. తక్కువ శ్రమతో అత్యధిక లాభాలు సమకూరుస్తున్న మద్యం వ్యాపారం ఓ మాఫియాగా రూపాంతరం చెంది వారి లాభాల కోసం ఈ సమాజాన్ని నైతికంగా ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తోంది. ఏరులై పారుతున్న మద్యం అమ్మకాలు మరియు బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపుల నిర్వహణకే అనుమతినిచ్చిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గల్లీ గల్లీకి బెల్ట్ షాపే, ఇంటి ఇంటికి బెల్ట్ షాప్ వల్ల మహిళలకు, చిన్నపిల్లలకు, యువతకు అనేకమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క యువత మద్యానికి బానిసై ఎన్నో కష్టాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కష్టాలన్నీ పోవాలంటే, వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే తక్షణమే ఈ బెల్ట్ షాపులు కానీ, మద్యం షాపులు కానీ, అమ్మక విక్రయాలు కానీ, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇదంతా కూడా గవర్నమెంట్ అనేది తనిఖీ చేసి రద్దు చేయాలి, లేదంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలి. ఈ లేకుంటే విపరీతమైన కష్టాలు ఇటు చిన్నపిల్లలకు కావచ్చు, యువతకు కావచ్చు, ఈ తాగుడు బానిసత్వం వల్ల అనేక కష్ట నష్టాలు ప్రబలిస్తున్నాయి. ఇలా కాకుండా మహిళల రక్షణకై బెల్ట్ షాపులు అనేది తక్షణమే రద్దు చేయాలని కోరుకుంటున్నారు. తెలంగాణ సాధించుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ చేస్తా అన్న కేసీఆర్ ఈరోజు రాకపోతుల తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచడం జరుగుతుంది. గ్రామాలలో విచ్చలవిడిగా అక్రమ
మధ్య నిల్వలు ఉన్నప్పటికీ కూడా బెల్ట్ షాపులను చేయడం వల్ల గ్రామంలోని యువత అక్రమ బెల్ట్ షాపుల ద్వారా మధ్యాన్ని విక్రయించి గ్రామ యువత చెడిపోవడం జరుగుతుంది. వైన్ షాపుల ఉన్నప్పటికీ అధికారులు వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా వారే వారి కనిసన్నల్లోనే వారి మామూల రూపకంలో తీసుకుంటూ ఈ యొక్క బెల్ట్ షాపులను ప్రోత్సహించడం జరుగుతుంది. అక్రమ అలాగే మన అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీన్ని వెంటనే అరికట్టవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఒక కౌంటర్ సపరేటు బెల్ట్ షాపులకు కేటాయించి అధిక ధరలకు విక్రయించడం జరుగుతుంది. ఈ యొక్క కట్టడియాల్సిన అధికారులు కూడా వారికి వత్తాసు వల్పుతూ అధిక ధరలకు మద్యాన్ని విక్రయించడం జరుగుతుంది. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలవడం జరుగుతుంది. మారకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసు పరిధిలోని నాలుగు మండలాల్లో ఒక్కో మండలానికి 300 నుంచి 400 బెల్ట్ షాపులు తయారైనాయి. ఈ దసరా సీజన్ నుంచి అయితే ఇంకా దాన్నే ఒక వృత్తిగా ఎన్నుకుంటున్నారు గ్రామాలలో. మరి ఇలా పెట్టడం ద్వారా ఈ బెల్ట్ షాపులు ఎక్కువ కావడం ద్వారా ఆ గ్రామాలలో యువత కానీ యువకులు చాలా మద్యానికి బానిసలు అవుతున్నారు. మరి వారు ఈ మద్యానికి బానిసలవి చివరకు వాళ్ళు డ్రగ్స్ తీసుకునే కాడికి గంజాయి తీసుకునే కాడికి వాళ్ళు వెళ్తున్నారు. మరి ఈ మత్తును మొదట్లోనే ఆపివేయాలంటే ఈ యొక్క బెల్ట్ షాపుల మీద పూర్తి నియంత్రణ ఎక్సైజ్ అధికారులు చేయాలి. ఈ బెల్ట్ షాప్ అతను వీళ్ళు వైన్ శాతం ఏం చేస్తున్నాడంటే ఒక ఫుల్ బాటిల్కు 50 రూపాయలకు అమ్ముతున్నాడు. బెల్ట్ షాపులు